ఉన్నటువంటి సమావేశాన్ని పరిపూర్ణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ మండల నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, చేతులు అందరూ ఎత్తాలి, జై తెలంగాణ. ఇంత ఈ తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఉద్యమకారులకు జోహార్ తెలంగాణ, మన వీరులకి జోహార్ తెలంగాణ, మన వీరులకి. కల్వకుర్తి ప్రాంతం ఈ రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి రాష్ట్రం ఇది, ఇది కాన్స్టిట్యూన్స్ ఇది. ఈ కాన్స్టిట్యూన్స్లో మొదటి నుండి కూడా ధర్మం గెలుస్తూ వచ్చింది. మీరు బాగా గమనించినట్లయితే జైపాల్ రెడ్డి గారు మరీ పాత పోకుండా జైపాల్ రెడ్డి గారు అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప మేధావిగా ఎప్పుడు నిలబడితే అప్పుడు అద్భుతంగా గెలిచిండు. 4 సార్లు పార్లమెంట్కి వెళ్ళిండు, తర్వాత ఉత్తమ పార్లమెంటేరియన్ అయిండు. కిష్టారెడ్డి గారు కూడా గెలవడం జరిగింది, ప్రజలకు సేవ చేయడం జరిగింది, ఇండిపెండెంట్గా కూడా గెలవడం జరిగింది. రామారావు గారు వస్తే కూడా ఈ ప్రాంతం ఆదరించకుండా లోకల్ బీసీ బిడ్డకు పట్టం కట్టిండు. ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే అధర్మం రాజ్యమేలనికే వద్దదో, ధర్మం కోసం పాటుపడేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నప్పుడు, ప్రతి గ్రామంలో ఉద్యమం జరిగినప్పుడు రానటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కుప్పలు కుప్పలుగా వచ్చారు. తెలంగాణ రాకముందు సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే దాదాపు 84 స్థానంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి 32,000 ఓట్లు తీసుకున్నది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారి అభిమానులు ఈసారైనా నారాయణ రెడ్డి గారికి టికెట్ వస్తుందని ఆశపడ్డారు. తప్పులేదు, మేమందరం ఆశించడంలో కూడా తప్పులేదు. కానీ ఇచ్చేటప్పుడు పార్టీలోకి అన్ని వర్గాల వాళ్ళని తీసుకున్నారు. మరి పార్టీలోకి అన్ని వర్గాల వాళ్ళని తీసుకున్నప్పుడు అందరినీ సమన్వయపరిచి టికెట్ ఇచ్చింటే బాగుండేది. అట్లా కాకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఏకపక్షంగా నిర్ణయం చేసిండ్రు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మేము కూడా అది ఇస్తానని అప్పీల్ చేయదలుచుకున్నాం. తప్పకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు ఒక మంచి పరిష్కారం చూడాలి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా అభ్యర్థి ఓడిపోతే తర్వాత వచ్చే ఎలక్షన్లో సర్పంచ్లు కానీ, తర్వాత ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సింగిల్ విండో డైరెక్టర్లు కానీ కార్యకర్తలే నిలబడతారు. ఆ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థి లేకుంటారో ఓటింగ్ విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఒకసారి అనాదాలు చేయకుండా మేము 2014లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసినాం, ప్రజలందరూ కోరుకుంటే పోటీ చేసినాం. ఆ రోజు నేను ఓటేమని అడగలే. ఎవరైతే అధర్మ ఉద్యమంలో పనిచేయనటువంటి నాయకులు చిన్నబడ్డో అతన్ని ఓడించమని పిలిపిస్తే ఆ రోజున 95,000 నుండి 25,000 ఓట్లకు వచ్చేసింది. ఈ రోజు కూడా మరొకసారి అడుగుతున్నాం, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకుల అభిప్రాయాన్ని మొత్తం ఒకసారి క్రోడీకరించి గెలిచే అభ్యర్థిని సమన్వయం చేయాల్సిందిగా అధిష్టానాన్ని చేతులెత్తి మొక్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోరిక ఒకటి, నాయకుల కోరిక ఒకటి. మీరు అన్యాపదేశంగా ఎవరికి అప్పచెప్తే ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రజలు సహకరించకపోతే చివరికి ఓడిపోయేది మన పార్టీ అభ్యర్థి కాబట్టి ఆ విధంగా జరగకూడదన్న ఒక సదుద్దేశంతో ఈరోజు మండల కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అధిష్టానం ఈ విలేకరుల ద్వారా, ఈ మేధావుల ద్వారా, ఈ వేదిక ద్వారా మరొకసారి మొన్ననే కడతాల్లో మాడుగుల్లో జరిగింది, కడతాల్లో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. కార్యకర్తలు పిలిచి మమ్మల్ని మాట్లాడమంటున్నారు, ఈ విషయాన్ని అధిష్టానాన్ని చెప్పమంటున్నారు. కాబట్టి అధిష్టానం తప్పకుండా ఒకసారి దీని మీద పునర్విమర్శ పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాయకుడు అనేటువంటి ఇక్కడ కల్వకుర్తిలో ఏమైందంటే అన్ని పార్టీల నాయకులు ఈ పార్టీలోకి వచ్చింది. వచ్చిన తర్వాత సమన్వయం చేసుకుంటూ పోయినందు కాబట్టి లాస్ట్ టైం గెలిచిండు. మరి ఈసారి సమన్వయం చేయకుండా ఏం చేసిండు, వచ్చినట్టు వచ్చేట్టు ఎవడో ఎదగకుండా తొక్కడం ప్రారంభం చేసిండు. ఎవరిని ఎక్కడ విలువ ఇవ్వలే. ఉద్యమంలో పనిచేసినటువంటి ఈ తెరకొండపల్లిలో ఇద్దరు నాయకులు రావిచేడు రామకృష్ణ, తర్వాత అట్లాగే వెంకటయ్య తెరకొండపల్లి. మేము అడిగినాం వాళ్ళు మండలాధ్యక్షులు చేసిండు, చాలా గొప్పగా పోరాటం చేసిండు. ఒక మార్కెట్ డైరెక్టర్ ఏమని అడిగినా ఇవ్వలే. అక్కడ నిరంజన్కు మార్కెట్ డైరెక్టర్ ఏమను, మీ అందరికీ తెలుసు రామజల్లో ఇంగని రఘు రామకృష్ణ ఎంతకాలం 2001 నుండి పోరాటం చేసిండు. ఒక మార్కెట్ డైరెక్టర్ ఏమంటే ఇవ్వలే. మేము కోరుకునేది ఏంటంటే కలుపుకోపోయినప్పుడు సదుద్దేశం ఉంటే ఎవరు మిమ్మల్ని ఆపో చేసేవాళ్ళు కాదు. మీరు మీ కుట్రలతో కుతంత్రాలతో నాయకులను తొక్కే ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు కలవకుడి ప్రాంతంలో రెవల్యూషన్ వస్తూ ఉంది. లేకపోతే మేము అట్లా మాకేదో సీటు కావాలి, మీరు మీద గెలిచి మీ మీద ఉండాలన్న ఉద్దేశం లేదు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ళలో మీ పరిపాలన చూసాం, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా చూసాం, మీరు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టారు, చివరికి అకారణంగా ఏ కారణం లేకుండా నా మీద కేసు పెట్టాలని కూడా ప్రయత్నం చేసింది కాబట్టి మా మనసులు గాయపడ్డాయి. ఎమ్మెల్సీ గారి మీద
గాయం చేశారు కాబట్టి ఆయన మనసు గాయపడ్డది. ఇదే ఉప్పల వెంకటేష్ మీద కేసు మీద కేసులు పెట్టిండు, రమణి సిద్ధ ఓపెన్ చేయాలనుకున్నారు. ఇవన్నీ కారణాల చేత మా మనసు గాయపడ్డది. ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ప్రజల వెంట నడిచేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి 2009 నుండి 2014 వరకు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎవరు ఎదిరించినా, ఎవరు అడ్డం చెప్పినా, ఏం చెప్పినా కూడా తెలంగాణ రావాలి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాలని కొట్లాడిన వ్యక్తులుగా రెండవసారి పార్టీ చెప్తే 100కి 100% 100 డేస్ కమిట్మెంట్గా చేయబడలేదు వారికి పనిచేసి గెలిపించుకున్నాం. కానీ తర్వాత ఫలితాలను కూడా మేము అనుభవించాం. మమ్మల్ని ఏకాగ్రం చేయాలని చెప్పేసి, మమ్మల్ని ఒక పక్కన నెట్టేయాలని ఎదగకూడదని చెప్పేసి తొక్కే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు మేమంటున్నాం, అందరినీ సమన్వయపరిచి ప్రజల ఆకాంక్ష, నాయకుల ఆకాంక్ష ఏముందో చూసి మీరు మరొకసారి పునరావలోచన చేయాలని చెప్పేసి అధిష్టానాన్ని వేడుకుంటూ, సార్ మా గులాబీ ఉండే గ్రామాన్ని మా కడుపుండ ఉన్నది కాబట్టి 2018లో ఈ మనిషికి మేమందరం కలిసికట్టుగా పనిచేశాం. నారాయణ రెడ్డి గారు కానీ, స్వర్గీయ కిష్టారెడ్డి గారు కానీ, నేను కానీ 100కి 100% పనిచేశాం కాబట్టి గెలవనేటువంటి అభ్యర్థిని కూడా ఆ రోజు 3000 పైచిలు ఓటుతో గెలిపించుకున్నాం. ఈరోజు పార్టీ బలంగా ఉంది కానీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అనుకూలంగా ఉండే వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో మరొకసారి ఆలోచన చేసి మీ సర్వేల ద్వారా సర్వేలు చేపిస్తారు కాబట్టి మీరు సర్వేలు చేసి ఇక్కడ అందరి నాయకులను ఒకసారి మరొకసారి వీళ్ళ మనోభూతాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారని వేదిక మీదుగా తెలియజేస్తూ, ఏదేమైనా ధర్మం వైపు నిలబడమే మనిషి యొక్క ధర్మం. ఒకేసారి గుర్తాం, ఒకేసారి చనిపోతాం, మధ్యలో ఎవరు నాయనకు భయపడాల్సిన